ఒకే సినిమా కోసం గత నాలుగేళ్లుగా ఎదురు చూపరికే పరిమితమయ్యాడు డైరెక్టర్ హరీష్ శంకర్ క్రిష్ తర్వాత సినిమా షూటింగ్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న దర్శకుడు హరీష్ శంకర్ ఎందుకో కానీ పవన్ తో మూవీకి కమిట్ అయినప్పటి నుంచి కష్టాలే పవన్ తెచ్చిన కష్టాలు కాకపోయినా హరీష్ శంకర్ కి తప్పట్లేదు ఏదేమైనా పవన్ సినిమా ఆగిపోయింది హరీష్ మరో మూవీ చూసుకున్నాడనే కామెంట్స్ పెరిగాయి అవన్నీ రూమర్స్ అని హరీష్ తేల్చినా ఈ దర్శకుడి మాటలే నమ్మేలా లేవు ఏదో బాగా కవర్ చేశాడనే కామెంట్ లాగట్లేదు అంతగా ఉస్తాద్కి కి బ్రేకులు పడ్డాయనడానికి బలమైన కారణాలేంటి టేక్ లుక్ హరిశంకర్ శంకర్ గత నాలుగేళ్లుగా ఒకటే సినిమాకి అంకితమయ్యాడు అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూవీ ఆగిందే హరిశంకర్ మరో సినిమా ప్లాన్ చేసుకోవాల్సి వచ్చిందని గుసగుసలు పెరిగాయి అవన్నీ రూమర్స్ అంతేకానీ ఏది నిజం కాదని హరీష్ శంకర్ తేల్చిన ఎవరూ నమ్మే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే కళ్ల ముందు ఎక్కడా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ అడుగు ముందుకు పడేలా లేదు మరి ఓవైపు తెలంగాణలో ఎలక్షన్స్ మరోవైపు మార్చిలో ఎన్నికలు ఇలాంటి టైంలో పవన్ పొలిటికల్గా బిజీ అవుతాడు అంతేకాని షూటింగ్ కోసం కాల్ షీట్స్ ఇస్తే పరిస్థితి అయితే ఉండదు ఏమైనా ఛాన్స్ ఉంటే ఓజీ పెండింగ్ వర్క్ పూర్తి చేసేందుకు పవన్ డేట్లు ఇవ్వచ్చు సో మరో ఐదు నెలల వరకు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరిగే అవకాశం అయితే లేదు ఈ విషయం హరీష్ శంకర్ కూడా తెలుసు కాబట్టి ఎంతసేపు ఉస్తాద్ భాగత్ సింగ్ షూటింగ్ ఆగిపోలేదు అంటున్నాడే కానీ మరో ఐదు నెలలు పవన్ డేట్లు ఇచ్చే పరిస్థితి లేదని మాత్రం చెప్పడం లేదు అసలు ఈ సినిమా మొదటి నుంచి ఇలానే ఆగుతూ తూగుతూ సాగింది ముందు పవదీయుడు భగత్ సింగ్ అన్నారు ఆ తర్వాత టైటిల్ తో పాటు కథ మారింది తేరీ రీమేక్ తో ఇది సరిపెట్టుకోవాల్సి వచ్చింది అసలు సగం పూర్తయిన హరిహర వీరమల్లు ఎప్పుడు పెండింగ్ షూటింగ్ పూర్తి చేసుకుంటుందో తేలటం లేదు పది శాతం పూర్తిగానే ఉసాద్ భగత్ సింగ్ తర్వాత మొదలవుతుందంటే నమ్మే ఛాన్స్ ఎంత సో మరో ఐదారు నెలలు పవన్ రాజకీయాలతో బిజీ కాబట్టి ఈ గ్యాప్ లో రవితేజ్ తో మూవీ ప్లాన్ చేసుకున్నాడు హరీష్ శంకర్ కానీ ఏది ఇంకా తేలలేదా ఆలోపే రూమర్స్ కూడా పెరగడంతో అసలుకే ఎసరొచ్చే ఛాన్స్ ఉందని క్లారిటీ ఇచ్చి ఏదోలా కవర్ చేశాడు హరీష్ శంకర్ అంటున్నారు